వెల్కమ్ టు సనాస్ మల్టీ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్ సూపర్ ఉన్నానండి. ఒక టూ డేస్ నుంచి మీతో మాట్లాడడం నాకైతే కుదరలేదు ఆ రోజు లైవ్ చేసిన తర్వాత. ఈరోజు అయితే నేను ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. దీనికోసం నేను చికెన్ కీమా సమోసా తయారు చేస్తున్నాను. పదండి ఎలా ఉందో ఏంటో, ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. మీరు కూడా చేసుకొని ఈ వర్షాకాలంలో వేడివేడి చికెన్ కీమా సమోసా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? పదండి. దీనికోసం ముందుగా నేనైతే ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒక 7 to 8 పీసెస్ తీసుకున్నాను. ఒక 4 అయితే చిల్లీస్ తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఏమేమిటి? చికెన్ పీసెస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఈ మొత్తం వేసేసి మనము బాగా మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అవ్వాలండి బాగా కీమా లాగా. కీమా మనకు తెలు ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని చెప్పి, అలా ఉండాలన్నమాట. అంత ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, నేను తీస్తున్నాను కదా వేరే బౌల్లో, మొత్తం అంతా తీసి ఇలా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే తగినంత ఉప్పు ఉండండి. ముందు చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. మొత్తం అంతా జార్ మొత్తం తుడిచేసి ఎంత పేస్ట్ వస్తుందో మొత్తం అంతా తీసుకున్నాను. ఒక పక్క నేను బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో నేను ఈ మిక్చర్ అనేది దాంట్లో వేసేస్తానన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అనేది, ఆ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం దాంట్లో స్పైసెస్ అన్ని మొత్తం అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్. మా చోచో గడిది పెద్దగా అరిచేస్తున్నాడండి. ఎవరినో ఏ చోచో ఇదిరా. కారం వేసుకున్నాను, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అంటే ఒక స్పూన్ కంటే ఎక్కువే పడుతుంది. నేను మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను తర్వాత. ఇప్పుడు పసుపు ఉప్పు కారం మొత్తం అంతా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒకసారి అవి మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్ అవుతూ ఉండాలి, ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఈ మొత్తం అంతా వేసి ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఎలాగూ మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి దాంట్లోనే అది కుక్ అయిపోతుంది. ఇది చాలా చాలా డెలీషియస్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది చికెన్ సమోసా, కీమా సమోసా అనేది. ఇది మటన్తో పాటు కూడా, మటన్తో కూడా ఫేమస్గా చేస్తారు, కానీ చికెన్తో కూడా చేస్తారండి. అంటే ప్రతి ఒక్కరు మటన్ తినరు కదా, అలాంటి వాళ్ళు నాన్ వెజ్ ప్రియులు అనేవాళ్ళు ఇలా చికెన్తో కూడా చేసుకుంటారనమాట. ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పటికి 2-3 టైమ్స్ చేశానండి, చాలా బాగుంటుంది. నేను ఇంకా ఈరోజు అయితే మా అబ్బాయి కావాలని అడిగాడు, అందుకని చెప్పి నేను ఇది చేస్తున్నానమాట. దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెమైతే కొత్తిమీర వేసుకున్నాను దాంట్లోనే. మీరు కావాలనుకుంటే దాంట్లో కొంచెం మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా మీరు కొంచెం స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం, నేను చెప్పిన దాని మీరు తినేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి. అంటే రోటీ చేసుకోవాలి కదా మనం పైన బ్యాట్, దానికోసం అనమాట గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం వామ్ వేసుకున్నానండి. వామ్ అనేది కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే మనం ఇది కొంచెం గ్యాస్ ఉన్నవాళ్ళు తిన్నా కూడా 1-2 అరిగిపోతుంది. అందుకని చెప్పి నేను కొంచెం వామ్ అనేది వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. పిండి అనేది మనం చపాతి ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక దాంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూను మైదా పిండి వేసుకున్నాను. కొంచెం అంత వాటర్ వేసి అది మనం క్లోజ్ చేసుకోవాలి కదా సమోసా అనేది, అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది కవరింగ్కి పనికొస్తుంది. ఇంకా ఇటు పక్క అయితే నేను ఇంకా కలిపి పెట్టుకున్నాను కదా చపాతీ ముద్దలు అనేది, ఇంకా అవి నేను చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తున్నాను. ఇవి ఒక 4-5 అయినాయి అండి, నాకు 5 ముద్దల వరకు అయినాయి. ఈ 5 కూడా నేను చక్కగా చపాతీలాగా చేసుకున్నానండి. చూడండి ఇలాగా మరీ పలచగా లేకుండా, మరీ మందంగా కాకుండా చేసుకోవాలి ఈ పూరీలు అనేవి. మీరు కూడా చేస్తారా ఇలా చికెన్ కీమా సమోసాలు అనేవి ఎలా చేస్తారు ఏంటి అనేది మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చేసింది చెప్పండి.
నా స్టైల్ అయితే ఇట్లా అండి, నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో ఏంటి అనేది నాకు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీని, చపాతీని ఇలా రెండు సగాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిఠాయి కొట్ల పొట్లం కడతారు కదా, ఇంకా ఆ పొట్లం టైప్లో మనం ఈ షేప్ని తీసుకురావాలండి. ఇలాగా చూడండి, ఇలా ఇలా ఈ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అండి, ఎందుకంటే విడిపోయిందంటే మాత్రం ఆయిల్ మొత్తం కూడా లోపల ఉన్న చికెన్ మసాలా అనేది స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది, మన సమోసా కూడా చక్కగా రాదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చేసుకున్నాను కదా మసాలా, అంతా లోపల చికెన్ మసాలా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్నాం కదా మైదాపిండి బ్యాటర్ అనేది, అది కొంచెం కొంచెంగా దీని అంచులకి పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న అది పిండి అనేది, అదే బ్యాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలాగే మనం అన్నిటికీ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని సమోసాలు మొత్తం కూడా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, రెండో సమోసా కూడా మీకు తెలియడానికని నేను చెప్తున్నాను. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుందాం. మనం మిఠాయి కొట్ల పొట్లాలు ఎట్లా కడతారు సేమ్ మనకు చిన్నప్పుడు చూస్తుంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఎంత అవుతుంది, ఎంత వరకు మనం పెట్టుకోగలమో చూసి, ఇంకా అంచులకి మాత్రం తప్పనిసరిగా ఇందాక మనం మైదాపిండి బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అదనేది మనం పూసేసుకొని చక్కగా ఇలా క్లోజ్ చేసుకుంటే అస్సలు బయటికి రాదండి బ్యాటర్ అనేది, లోపల అలాగే ఉంటుంది. మసాలా అనేది చాలా చక్కగా వస్తుంది. స్వీట్ షాపుల్లో ఎలా అయితే తయారు చేస్తారో ఆలు సమోసాలా అనేది చూడండి, నేను మొత్తం అంతా తయారు చేసేసుకున్నాను. ఈ రెండు మాత్రం కొంచెం పెద్ద పెద్దగా చేశాను కదా, అవి మా అబ్బాయి స్పెషల్గా కావాలన్నాడు, అందుకని వాడి కోసం పెద్దవి చేశానన్నమాట ఆ రెండు. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ అయితే నాకు హీట్ ఎక్కింది, నేను దాంట్లో చిన్న కడాయి కాబట్టి నేను తీసుకునేది, నేను రెండు ఏమో వేసుకున్నానండి. అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. వేగడానికి అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కాకపోతే మాత్రం రుచిగా తినాలంటే కష్టపడి చేసుకోవాలి కదా, అందుకని చెప్పి మీరు తప్పనిసరిగా చేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేసుకోవచ్చు. ఇలాగే మీకు ఎన్ని అయితే కావాలో, ఎన్నిసార్లు అయితే ఎన్ని వాయిల్ అయితే పడతాయో చూసుకొని మీరు వేసేసుకొని తయారు చేసేసుకోండి. నాకు, నేను కూడా అలాగే వేసేసుకున్నాను వన్ బై వన్, అంటే నేను రెండు కంటే ఎక్కువ వేసుకోలేదండి. నా కడాయి అనేది నేను చిన్న కడాయి యూజ్ చేస్తాను ఎక్కువగా, ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది దీంట్లోకి. మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ కొంచెం ఎక్కువ కాలం ఉంచకూడదు కదా, అందుకని చెప్పి నేను తక్కువ ఆయిల్ పెట్టేది తెచ్చుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా దీంట్లోకైతే మనం మంచిగా ఇంకేం అవసరం లేదండి, అదే సాస్ కానీ ఇలాంటివి అవసరం లేదు. ఆలు సమోసాలకైతే సాస్ అనేది అవసరం, దీంట్లో ఆల్రెడీ మనం మసాలాలు అవి వేసాం కాబట్టి వీటికి దీనికైతే ఏం అవసరం లేదండి. చక్కగా మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాను నేను. రెండు అంటే సమోసాలు అంటే సైడ్గా తప్పనిసరిగా చిల్లీస్ ఫ్రై చేసి ఉండాలన్నమాట, అందుకని చిల్లీస్ తీసుకుని రెండు మూడు చిల్లీస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మంచిగా కోసం అని చెప్పి. ఇప్పుడు మొత్తం అంతా నేను రెడీ చేసుకున్నానండి. చూడండి, ఫ్రై చేసేసాను కదా. ఇప్పుడు మీకు ఒకసారి ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందో. అసలు లోపలంతా స్టఫింగ్ అంతా కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో నేను మీకు చూపిస్తాను. చూడండి, చక్కగా కుకింగ్ అయిపోయింది కదా, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది అన్నమాట. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు తప్పనిసరిగా చెప్పండి. ఓకేనా, తయారు చేసుకున్నా చెప్పండి. మధ్యలో ఆనియన్ నంచుకుంటూ చిల్లీస్ నంచుకుంటూ ఉంటే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కంపల్సరీగా చెప్పండి. చాలా బాగుంది, రైనీ సీజన్ కాబట్టి ఏదో ఒకటి ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అనమాట. నిన్న సాయంత్రం అయితే మేము బయటకు వెళ్ళామండి. చూడండి, బయట మేము 6:30కి వెళ్ళామండి. ఆ టైంకి బయట చూడండి జనాలు ఎట్లా ఉన్నారో, షాపులన్నీ అయితే చాలా వరకు కట్టేశారు, కాకపోతే సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడా లేదండి. చాలామంది పక్క పక్కనే నుంచొని మాట్లాడుకోవడం, మాస్క్ లేకుండా ఉండటం అలా అయితే జరుగుతుంది. బయట అంటే ఒక్క బస్ స్టాండింగ్ ఏరియాలో మాత్రమే జనాలు కొంచెం తక్కువ అనిపించారు, కానీ మిగిలిన ప్రతి ఏరియాలో కూడా జనాలు మామూలుగానే తిరుగుతున్నారు మొత్తం అంతా కూడా. మేము బజార్కి వెళ్ళాము, నిన్న కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాం, కానీ మేము వెళ్ళే టయానికి షాప్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారు, కాబట్టి ఉన్న వరకు కొన్ని తీసుకుని వచ్చేసామండి. ఇంకా ఈవినింగ్ మేము వచ్చేటప్పుడు 7:30 ఆ టైంకి షాప్స్ అన్ని క్లోజ్ చేసి చూడండి, ఎంత చీకటిగా ఉందో. అసలు అక్కడ ఎవరు జనాలు కూడా ఉండట్లేదండి, జనాలు కూడా ఎవ్వరు లేరు, అంత చీకటిగా ఉంది మొత్తం అంతా కూడాను. ఇదంతా కూడా చూడండి, మొత్తం అందరూ షట్టర్లు క్లోజ్ చేసేసారు అందరు కూడా. ఇక్కడ ఎవరో ఇంకొక షాప్ క్లోజ్ చేసేస్తున్నారు అన్నమాట, అది టైలరింగ్ షాప్. ఇంకా ఇదంతా కూడా క్లోజ్ చేసేసారు.
ఇంకా మేము వచ్చేటప్పుడైతే మేము ఆటో ఎక్కామండి. ఇంకా ఆటో ఎక్కితే మధ్యలో షీట్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ షీట్ అనేది. వాళ్ళు ఆయన దగ్గర అయితే అది కూడా లేదు చూడండి, మీకు చేయి పెట్టి నేను చూపిస్తున్నాను. కనీసం షీట్ కూడా వేసుకోలేదండి ఆయన. అడిగితే మీరు ఇచ్చే 30-40 రూపాయలకి మేము షీట్లు ఏమి వేస్తామని అంటున్నాడు. మాకు నవ్వు వచ్చిందనమాట. ఇది నా ఫేవరెట్ ఫోటో అండి విత్ లోలో. ఓకేనా అండి ఫ్రెండ్స్, ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్.